హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నటువంటి ఇండియన్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10 పంజాబ్, 7.2%. పంజాబ్ని ఇండియా యొక్క బ్రెడ్ బాస్కెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గోధుమలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. పంజాబ్ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇక పంజాబ్లో నిరుద్యోగం కూడా ఎక్కువే. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఫిబ్రవరి 2020లో నిరుద్యోగిత రేటు అనేది 11% ఉండగా ఇప్పుడు అది 7.2%గా ఉంది. దీనిని బట్టే పంజాబ్లో ప్రతి 100 మందిలో 7 నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పవచ్చు. పంజాబ్ జనాభా మొత్తం 3.5 crores ఉండగా దానిలో నిరుద్యోగుల యొక్క సంఖ్య 21 lakhs గా ఉంది. నెంబర్ 9 ఢిల్లీ, 8%. 2020లో కరోనా కారణంగా ఎంతో మంది తమ యొక్క ఉద్యోగాలను పోగొట్టుకున్నారు, అందులో ఢిల్లీ వాసులు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం ఢిల్లీలో నిరుద్యోగిత రేటు తగ్గిందనే చెప్పవచ్చు. 14.8% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది 8% గా ఉంది. ఢిల్లీలో మొత్తం 3.2 crores జనాభా ఉండగా 32 lakhs పీపుల్ నిరుద్యోగంలో ఉన్నారు. నెంబర్ 8 త్రిపుర, 11.1%. భారత్లోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటిగా త్రిపురని చెప్పవచ్చు. చిన్న రాష్ట్రం అయినా కూడా త్రిపురలో నిరుద్యోగం అనేది ఎక్కువే. ఫిబ్రవరి 2021 నాటికి ఇక్కడ నిరుద్యోగిత రేటు అనేది 11.1%గా ఉంది. త్రిపుర జనాభా మొత్తం 42 లక్షలు ఉండగా దానిలో 3.5 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక ఫిబ్రవరి 2020లో ఈ నిరుద్యోగిత రేటు అనేది 28% గా ఉండేది. నెంబర్ 7 బీహార్, 11.5%. బీహార్ యొక్క జనాభా 12 కోట్ల కంటే కూడా ఎక్కువే. ఇక్కడ ముందే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారంటే కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగిపోయింది. ఫిబ్రవరి 2020లో బీహార్లో నిరుద్యోగిత రేటు అనేది 11% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది 11.5%గా మారింది. బీహార్ మొత్తం జనాభాలో సుమారుగా 1.4 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పవచ్చు. నెంబర్ 6 జార్ఖండ్, 12.1%. ఒకప్పుడు ఇది కూడా బీహార్లో భాగంగానే ఉండేది, కానీ కొన్ని సంవత్సరాల క్రితమే దీన్ని వేరు చేశారు. జార్ఖండ్లో ఫిబ్రవరి 2021 నాటికి నిరుద్యోగిత రేటు అనేది 12.1%గా ఉంది. అంటే 100 మందిలో 12 మంది నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పవచ్చు. 11.8%గా ఉండేది. నెంబర్ 5 జమ్మూ అండ్ కాశ్మీర్, 14.2%. భారత్లో అత్యంత అందమైనటువంటి ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ని చెప్పవచ్చు. ఫిబ్రవరి 2020లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో నిరుద్యోగిత రేటు అనేది 20.8% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది 14.2%గా ఉంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే నిరుద్యోగిత రేటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో తగ్గిందనే చెప్పవచ్చు. నెంబర్ 4 హిమాచల్ ప్రదేశ్, 15.1%. హిమాచల్ ప్రదేశ్ నే భూతల స్వర్గం అని కూడా అంటూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ అనేది అత్యంత చల్లగా ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 2020లో నిరుద్యోగిత రేటు 16.8% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది కొంచెం తగ్గి 15.1%గా ఉంది. నెంబర్ 3 గోవా, 21.1%. నిరుద్యోగిత రేటులో గోవా 3వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 2020 నాటికి గోవా యొక్క నిరుద్యోగిత రేటు 2.8% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది 21%. కరోనా కారణంగా గోవాలో నిరుద్యోగిత రేటు ఎంతలా పెరిగిపోయిందో ఇక్కడ మనం చూడవచ్చు. గోవా జనాభా అనేది సుమారు 15 లక్షలు ఉండగా దానిలో 3,16,000 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. విదేశీ పర్యాటకులు తగ్గిపోవడం వల్ల నిరుద్యోగిత రేటు అనేది పెరిగిపోయింది. నెంబర్ 2 రాజస్థాన్, 25.6. రాజస్థాన్ లో ఫిబ్రవరి 2020 నాటికి నిరుద్యోగిత రేటు 15.2% ఉండగా
ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది పెరిగి 25.6% గా ఉంది. దీనికి కారణం కరోనా అనే చెప్పవచ్చు. రాజస్థాన్ యొక్క జనాభా మొత్తం 8.10 కోట్లు ఉండగా 2 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. నెంబర్ 1 హర్యానా 26.4%. హర్యానాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. హర్యానాలో నిరుద్యోగిత రేటు ఫిబ్రవరి 2020 నాటికి 25.8% ఉండగా ఫిబ్రవరి 2021 నాటికి అది పెరిగి 26.4% గా ఉంది. హర్యానా జనాభా సుమారుగా 3 కోట్లు అనుకున్నట్లయితే మొత్తం 76 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.